గోవిందాయ నమః హిందు బౌద్ధులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం చాలామంది నన్ను జాతకాలలో నిజమంత ఈ జాతకాలను నమ్మాలా వద్దా జాతకాలు తీసిన తర్వాత ప్రత్యేకించి పిల్లలవి రకరకాల దోషాలు ఉన్నాయి పరిహారాలు చేయాలి అంటున్నారు కదా అవి చేయించాలా వద్దా ఒకవేళ చేపిస్తే నిజంగా పరిహారం అయిపోతాయా మొత్తం మీద అసలు ఈ జాతకాలను ఎంతవరకు నమ్మాలి అని చాలామంది చాలా రోజుల నుండి అడుగుతున్నారు నన్ను ఈరోజు ఈ వీడియోలో ఆ సందేహాలన్నీ 100కి 100% నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను పాత రోజులలో గమనిస్తే పెద్దవాళ్ళ జాతకాలు చాలామంది ఉండేవి కాదు కానీ ఇప్పుడు మనకి ఆ అవకాశము సౌకర్యం ఉంది కనుక తప్పకుండా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ జాతకాలు తీయించండి కంప్యూటర్ జాతకాలని మొత్తము ఒక బుక్కే వచ్చేస్తుంది కదా అది తీయించేసి దాచి ఉంచుకోండి ఆ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా ఉంటే ఎందుకు అలా దోషాలు ఏర్పడతాయి అనేది కదా ప్రశ్న పూర్వ జన్మలలో మనం చేసే పాపపుణ్యాలు ఉన్నాయి చూశారు అవి ఈ జన్మలో కూడా మన వెంట వస్తాయి మనకు జాతకంలో కనిపించేదవే మనమందరము గ్రహాలు చెడ్డవి గ్రహాలు మనిషి జీవితంతో ఆటలాడుతూ ఉంటాయి అనుకుంటూ ఉంటామండి అది పూర్తిగా అపోహ మనము పూర్వ జన్మలో చేసిన పాప కర్మల వలన గ్రహాలు అపసవ్య దిశలో ఉన్నప్పుడు జన్మించడం జరుగుతుంది మనం అంతే తప్ప గ్రహాలు పర్టికులర్గా ఎవరిని పగబట్టి వేధించవు అది గుర్తుంచుకోవాలి గ్రహాలను ఎప్పుడు మనం గౌరవించాలి అయితే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే ఎక్కువ శాతం కాన్పులు సిజేరియన్ చేసి తీస్తున్నారు కదా సిజేరియన్ తీసేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే మంచి ముహూర్తము చూసుకుంటున్నారు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చక్కటి శుభముహూర్తం ఒకటి చూసుకొని అది కూడా పూజారులను అడిగి ఆ ముహూర్తం పెట్టించుకొని ఆ సమయంలోనే ఆ పొట్ట కోసేసి ఆపరేషన్ చేసి లోపల నుండి శిశువుని తీస్తున్నారు అప్పుడు జాతకం వేసినా కూడా అందులో ఏ దోషాలు కనిపించవు ఇది సబబా కరెక్టేనా అంటే కరెక్ట్ కాదండి మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఏర్పడిపోయిన విధిని మన చేతుల్లోకి తీసుకొని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం మనం ముహూర్తం చేసుకుని పెట్టుకొని బిడ్డను బయటకు తీస్తున్నాము ఏదో మంచి ముహూర్తంలో బయటకు తీసి ఆ శిశువు తలరాతను మార్చేసి అమరాలని మనం అనుకుంటున్నాం కానీ విధి నిర్ణయం ప్రకారం ఏ సమయానికి ఆ బిడ్డ ఈ భూమి మీద పడాలి అనే నిర్ణయం ఏర్పడిపోయి ఉంటుందో దాని ప్రకారమే గ్రహాల సంచారము అంటే జాతక ప్రభావము ఆ శిశువు పైన ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి రెండు ఎవరిదైనా సరే ఈ భూమి మీద ఒక శిశువుది జన్మ అంటే సహజముగా స్త్రీ యోని ద్వారా బయటకు వచ్చేదాన్ని జన్మ అంటారు మనము కారణాలు ఏవైనా సరే చాలా వరకు సిజేరియన్ చేసి అంటే పొట్టి కడుపు దగ్గర కోయించి శిశువును బయటకు తీస్తున్నాం కొందరు ఏమంటున్నారంటే అలా ఏమీ ఇబ్బంది లేదు అలాగ తీసినా కూడా కరెక్టే అంటున్నారు ఒకటి ఆలోచించండి విధి నిర్ణయాన్ని మన చేతుల్లోకి తీసుకున్నాము అని మనం అనుకుంటాం కానీ నిజంగా అలా తీసుకోవడం సంభవం అవుతుందా సరే ఏది ఏమైనా జాతకము తెలిసినా తెలియకపోయినా ప్రతి వ్యక్తి సనాతన ధర్మంలో ధార్మిక గ్రంథాలను నిర్దేశించిన విధంగా ధర్మబద్ధంగా జీవించడం వలన పుణ్యకర్మాచరణ చేయడం వలన మన మన శక్తిని అనుసరించి దాన ధర్మాదులు చేయడం వలన ఒక క్రమశిక్షణ ప్రకారం సంస్కారవంతంగా జీవించడం వలన దురభ్యాసాలు దురలవాట్లు అలవాటు చేసుకోకుండా సభ్యతా సంస్కారాలతోటి ప్రణాళికాబద్ధమైన జీవితం గడపడం వలన మీ మీ ఇంటి దైవాన్ని ఇష్ట దైవాన్ని నిత్యము ప్రయాపూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి పూజించడం వలన ప్రతి హిందువు గుర్తు పెట్టుకొని మరి ఇది నా కర్తవ్యము అని భావించి గోసేవ చేయడం వలన నిదానంగా పాపము సమసిపోతుంది కర్మ కరిగిపోతుంది జాతకంలో ఎన్ని దోషాలున్నా జీవన ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళాలంటే అత్యద్భుతమైన ఫలితాలు సాధించాలంటే ఇదొక్కటే రాజమార్గం అలాగే పుట్టినప్పుడు పిల్లల జాతకము తీసి ఆ జాతకంలో కొన్ని దోషాలుంటే పరిహారాలు చేపించాలి అనుకుంటున్నాము పరిహారాలు చేపిస్తున్నాము పరిహారాలు చేయించడానికి కూడా ఈరోజు వేలల్లో ఖర్చు అవుతుంది అంతటి స్థితి ఉన్నవారు చక్కగా పరిహారాలు కూడా చేయించుకోవచ్చు చేపించగానే ఆ పరిహారం అంతా సమసిపోతుందా ఇంకే ఇబ్బంది లేదా అంటే అక్కడ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను పరిహారం చేపించాలంటున్నారు ఇంత ఖర్చు అవుతుందంటున్నారు చేపిస్తే ఒక పని అయిపోతుంది కదా అని నిర్లక్ష్య భావంతో అంటే మనకి పూర్తిగా సంపూర్ణమైన నమ్మకం లేదు ఏదో చేయించాలి అంటున్నారు చేపించకపోతే పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది ఏమో ఎందుకు చేపిస్తే అయిపోలా అనే ఒక నిర్లక్ష్యంతో మీరు పరిహారాలు చేపించినా కూడా ఫలితాన్ని ఇవ్వవు రెండు అన్యాయంగా అధర్వంగా సంపాదించిన ద్రవ్యం ఉంటుందో చూశారు ఆ ద్రవ్యంతో మీరు పరిహారాలు చేపించినా కూడా మీకు 1% కూడా ఫలితం రాదు మూడు మీకు ఎవరైతే బ్రాహ్మణులు పరిహారం చేస్తున్నారో
వారు సద్బ్రాహ్మణులు సదాచారవంతులు కాకపోయినా సరే మీకు పరిహారము చేయించినా ఫలితం రాదు. ఈ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, చేయవలసిన పరిహారాల పట్ల మీకు నూటికి నూరు పాళ్ళు విశ్వాసం ఉండాలి. రెండు, వాటికి వెచ్చించే ద్రవ్యము ధరబద్ధంగా సంపాదించినదై ఉండాలి. మూడు, ఎవరి చేత ఈ పరిహారాలు చేయించుకుంటున్నారో వాళ్ళు సదాచారవంతులైన సద్బ్రాహ్మణులై ఉండాలి. అప్పుడే ఆ పరిహారాల వలన ఫలితము ప్రయోజనము కలుగుతుంది. ఇంకొక విషయము, చాలా దురదృష్టకరమైన ఘటన ఈ మధ్యకాలంలో నేను గమనించిన విషయం ఏంటంటే, చాలామంది పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల జాతకాలలో కుజదోషాలు, ఇంకేమైనా నాగదోషాలు ఇలాంటివి ఉంటే అవన్నీ లేనట్లుగా కాస్త సమయాన్ని మార్చి కొత్త జాతకం వేయించి ఆ జాతకాన్ని ఇంట్లో పెట్టి భ్రమింపజేస్తున్నారు. ఎందుకంటే పెద్దయినాక పిల్లలకి పెళ్లిళ్ళు అవేమో ఈ దేశాలు ఉన్నాయని తెలిస్తే మనిషి చేతిలో పనే కదా కంప్యూటర్ జాతకం తీయించడము, ఇలాగ చాలామంది పెద్ద తప్పు చేస్తున్నారండి. గుర్తుంచుకోండి, కాగితాలు పేజీలు మార్పించినంత మాత్రాన జాతకం మారదు. అలా మనం మార్చి మోసం చేసి రేపొద్దున జాతకంలో దోషం ఉన్నా లేదు అని చెప్పి వివాహం జరిపించామా, ఆ వివాహం ఫెయిల్ అవుతుంది. అలా చాలామంది ఫెయిల్ అయ్యాయండి. పబ్లిక్ ప్లాట్ఫామ్లో అందరి విషయాలు చెప్పకూడదు, వాళ్ళు వింటే బాధపడతారు. అందుకని నేను పర్టికులర్గా చెప్పడం లేదు. కుజదోషం ఉంటే ఉంది అని ముందే చెప్పేయండి. పెళ్ళి 10 రోజులు ఆలస్యం అవుతుంది, ఏమవుతుంది ఆలస్యమైతే? పెళ్ళంటే అదేదో బొమ్మలు పెళ్లి కాదండి, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. జాతకాలు మార్చి అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకొని ఎన్నాళ్ళ కాపురా నిలబెడతారు, మోసం చేసి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు, రేపు కళ్యాణ మంటపంలో కలిసంలోకి దేవతలందరినీ కూడా ఆవాహన చేస్తారు. ఆ దేవతలకు తెలియదా మన అబద్ధం చెప్పిన సంగతి? వాళ్ళు ఆశీర్వదిస్తారా? ఇలాగ మోసం చేసి అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటేనే ఆ పెళ్లిళ్ళు 3-4 ముచ్చట్లు అయిపోతున్నాయి. చూస్తున్నాం కదా విడాకుల సమస్యలు ఎలా పెరిగిపోతున్నాయో సమాజంలో. కాబట్టి దయచేసి ఉన్నదే చెప్పండి. ఇంకొక విషయము, అమావాస్య రోజు కానీ శిశువు జన్మిస్తే వాళ్ళు దొంగ అవుతారు అనేది కూడా ఒక అపోహ. గొప్ప గొప్ప దోపిడీలు, మారభంగాలు, మర్డర్లు చేసిన హంతకులుండే సెంట్రల్ జైలుకి వెళ్ళి ఒకసారి వాళ్ళ జాతకాలను పరిశీలిస్తే అలా పరిశీలించిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎవ్వరు కూడా అమావాస్య రోజు పుట్ల, మంచి మంచి నక్షత్రాల్లో మంచి మంచి రోజుల్లోనే పుట్టారు. మరి ఎందుకయ్యారండి అంతటి దొంగలు, నేరస్తులు ఎలా అయ్యారు? బాగా గుర్తుంచుకోవాలి, శిశువు జన్మించినప్పుడు వారి వారు తలరాతను తెచ్చుకొనే పుడతారు. తలరాత ఏర్పడిన తర్వాతే జననం ఏర్పడుతుంది. మన చేతిలో లేని విషయాలకి మనం ఎంత పాకులాడినా కూడా ఏమి చేయలేము కదా. మన చేతిలో ఉన్నదేదో అది ఖచ్చితంగా చేసి తీరాలి. ఏమిటి మన చేతిలో ఉంది? ప్రతి శిశువుని సంస్కారవంతంగా పెంచడము, వాళ్ళకు వినయము విధేయత గౌరవము నేర్పించడము, భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలు నేర్పించడము, ఒక క్రమశిక్షణను ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని నేర్పించడము, వీలైనంత వరకు పిల్లలకు శాఖాహారాన్ని పౌష్టికాహారాన్ని తినిపించడము, సదాచారాన్ని నైతిక విలువలను నేర్పించడము, వస్తువుల పట్ల, చదువు పట్ల, ధనం పట్ల ఒక విలువని, ఒక మర్యాదని, ఒక జాగ్రత్తను నేర్పించడము, ప్రత్యేకించి స్త్రీల పట్ల జాగ్రత్తగా నడుచుకునే సభ్యతను సంస్కారాన్ని నేర్పించడము, మన సనాతన ధార్మిక గ్రంథాలను రోజు వాళ్ళతో చదివించడము, మన సంస్కృతి సాంప్రదాయాలను మర్యాదలను వాళ్ళకు అలవాటు చేయడము, ఇవన్నీ పిల్లలకు అలవాటు చేయాలంటే ముందు తల్లిదండ్రులు నేర్చుకొని ఉండాలి. వాళ్ళు పాటిస్తూ ఉంటే పిల్లలు పాటిస్తారు. ఇలా పిల్లల్ని పెంచగలిగామంటే జాతక దోషాలు వాటంతట అవే సమసిపోతాయి. అంటే ఏ వ్యక్తి అయినా సరే మంచి మార్గంలో ధర్మబద్ధంగా నడుస్తూ ఉన్నప్పుడు పాపం సమసిపోతుంది. పాపం వల్లే కదా గ్రహదోషాలు కలుగుతుంది మనకి. పాపం వదిలేసి పుణ్యకర్మాచరణ చేస్తే గ్రహదోషాలు వదిలిపెడతాయి, పాపం సమసిపోతుంది, అంతే కదా. అనన్యాశ్చింతయంతో మాం యజనాహ పర్యుపాసతే దేశా నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే భగవద్గీతా శ్లోకానికి అర్థమేమిటి? అనన్యమైన భక్తి భావనతోటి నన్నే ఆరాధించు, ధర్మబద్ధమైన నీ కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని చేస్తూ నా పాదాలు పట్టుకో, నాకు శరణాగతి చేయి, నీ యోగక్షేమములు ఉంటాయి చూసావు, అవి నేనే స్వయంగా వహిస్తాను, నీ బాధ్యత నాది అని స్వామి భగవద్గీతలో చెప్తున్నాడు. అంటే ధర్మబద్ధంగా భక్తి యోగము కర్మయోగము రెండూ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానయోగము సంప్రాప్తిస్తుంది. ధర్మబద్ధంగా మన పనులు మనం చేస్తూ పరమాత్ముడి పట్ల భక్తి కలిగి ఉండాలి, తద్వారా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఏ రోజు మనకి జ్ఞానం ఉదయిస్తుందో కర్మలన్నీ కూడా ఆ జ్ఞానం అనే అగ్నిలో పడి బూడిదైపోతాయి అని భగవద్గీత సెలవిస్తుంది. కనుక జాతకాలు సరిగ్గా లేవని గుండెను బాదుకొని ఆందోళన పడకండి. ధర్మబద్ధంగా మనం చేయాల్సింది చేసినప్పుడు గ్రహాలన్నీ కూడా మనల్ని ఆశీర్వదిస్తాయి, గ్రహాలన్నీ వాటంతరవే శాంతిస్తాయి. కాబట్టి దేనికి భయపడకండి, అలానే లెక్క లేకుండా నిర్లక్ష్యంగా ఉండకండి. జాతకాలు మార్చేయడము,
తప్పుడు జాతకాలు చూపించడము, అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఇలాంటి పిచ్చి పనులు చేసి ఇంకాస్త పాపం మూట కట్టుకోవద్దు. మనం ధర్మబద్ధమైన జీవనం గడుపుతూ స్వామి పాదాల పట్ల భక్తి కలిగి ఉండి మన కర్తవ్యం మనం ధర్మబద్ధంగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు, మన దగ్గర శక్తి ఉన్నంతలో పేద సాధకి ఒక ముద్ద పెట్టినప్పుడు, కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆ నారాయణ స్వరూపంగా భావించి మనకు చేతనంతలో సహాయం చేయగలిగినప్పుడు, గ్రహాలన్నీ చల్లబడతాయి, పరమాత్మ సంతోషిస్తాడు, మన జాతకాలన్నీ దోషాలన్నీ పోతాయి, మన జీవితానికి ఒక సార్థకత కలుగుతుంది. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.